హృదయ కాలయం సినిమా పోస్టర్ చూడగానే ఇదేం సినిమారా బాబు అనుకున్నారు అందులోనూ హీరో సంపూర్ణేష్ బాబును చూడగానే ఇతను హీరోనా అంటూ రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి అయితే కొందరు అత్యుత్సాహంతో అసలు టైటిల్ హీరోని క్యాలిక్యులేట్ చేస్తూ ఓసారి సినిమా చూస్తే పోలే అంటూ వెళ్ళిన వారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇదేం సినిమా బాబు అన్నవారే ఏం సినిమా మామా అంటూ అదిరిపోయే రిజల్ట్స్ ఇచ్చారు నిజానికి అలాంటి డిఫరెంట్ కామెడీ సినిమా ఇప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ రాలేదు సరికొత్త తరహాలో సంపూర్ణేష్ బాబును పరిచయం చేసిన దర్శకుడు సాయి రాజేష్ కు ఊహించని స్థాయిలో సక్సెస్ అందింది అయితే ఆ సినిమా తరువాత అతనికి పేరు వచ్చింది గానీ పెద్దగా అవకాశాలు రాలేదు రైటర్ గా కూడా చాలా అవకాశాలు వచ్చినప్పటికీ సాయి రాజేష్ పెద్దగా రిస్కులు చేయలేదు ఇక మధ్యలో కలర్ ఫోటో అంటూ సినీ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యారు అలాగే తన శిష్యులను మరికొందరిని డైరెక్టర్స్ గా పరిచయం చేసి సంపూర్ణేష్ బాబుతో మరికొన్ని సినిమాలు కూడా తీశారు అవి కూడా పర్వాలేదు అనిపించాయి అయితే ఇదంతా దేని గురించి అంటే తాజాగా వచ్చిన బేబీ మూవీ గురించి మూవీ టీం ఎలా అనుకున్నా అభిమానులు మాత్రం టైటిల్ ను బట్టి చాలా అంచనాలే పెట్టుకున్నారు బేబీ సినిమా కథ రాసుకున్నప్పుడు సాయి రాజేష్ ను ఈ కథను రాశారు అంటే ఎవరూ నమ్మలేదట అంత కామెడీ సినిమా తీసిన సాయి రాజేష్ ఇంత డెప్త్ లవ్ స్టోరీని అసలు హ్యాండిల్ చేయగలరా లేదా అనే అనుమానాలు కూడా మొదట చాలా మందికే వచ్చాయట కానీ నిర్మాత ఎస్కేన్ మాత్రం అతనిని గట్టిగానే నమ్మారట ఇక సాయి రాజేష్ మొదట ఈ కథను రాసుకున్నప్పుడు ఆనంద్ దేవరకొండ కంటే ముందే ముగ్గురు హీరోలను అనుకున్నాడట కానీ వాళ్ళు ఈ సినిమాను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదట ముఖ్యంగా ఒక హీరో కథ విన్న తరువాత ఇంత పెద్ద రిస్క్ నేను చేయలేను అని ఓపెన్ గా చెప్పేశాడట ఇక మరో హీరో అయితే నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ చేయగానే దర్శకుడు సాయి రాజేష్ అయితే అస్సలు చేయను అని కూడా అన్నాడట అప్పుడు సాయి రాజేష్ చాలా బాధపడినట్లు కూడా చెప్పారు ఎందుకంటే హృదయ కాలేయం లాంటి సినిమా చేసినప్పుడు ఆ ముద్ర చాలా బలంగా పడింది ఆ మాట వినగానే ఆ రోజు మొత్తం నాకు నిద్ర కూడా పట్టలేదు ఒక విధంగా చెప్పాలి అంటే బేబీ సినిమా కంటే హృదయ కాలేయం లాంటి సినిమాను హ్యాండిల్ చేయడం చాలా కష్టతరమని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు అలాగే బేబీ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే నటీనటులకు మిగతా టెక్నీషియన్స్ కూడా పేరు వస్తుంది కానీ దర్శకుడిగా తనపై మాత్రం చాలా ఎఫెక్ట్ చూపించే రిస్క్ ఉందని అన్నారు బట్ ఈ సినిమాను ఎలాగైనా తెరపైకి తీసుకురావాలని అనుకున్నానని సాధించగలిగానని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు మొత్తానికి ఛాలెంజింగ్ గా తీసుకుని విడుదల చేసిన బేబీ మూవీ కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించింది యువతకి కావాల్సిన స్టఫ్ అంతా సినిమాలు పుష్కలంగా ఉండడంతో థియేటర్లన్నీ ఫుల్ అవుతున్నాయి దీంతో దర్శకుడుగా రాజేష్ పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది అంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసిన ఏ సినిమా తీసుకురాని ఐడెంటిటీ బేబీ మూవీ తీసుకొచ్చింది అగ్రదర్శకులు ఫోన్ చేసి రాజేష్ పనితనాన్ని ప్రశంసిస్తున్నారట అందులోనూ పాన్ ఇండియా మేకర్ సుకుమార్ కూడా ఉన్నారట తన సినిమాపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయని కొందరు ఫోన్ చేసి అభినందిస్తున్నారని ఇక సుకుమార్ అయితే కాల్ చేసి ఫోన్లోనే తెగ ముద్దులు పెట్టేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇలా రాస్తే ఎలా స్వీకరిస్తారో అనుకునేవాడిని కానీ ఆ భయం ఇప్పుడు తొలగిపోయింది ఇకపైన నా రచనా శైలి మారిపోతుంది చూడు అన్నారు జీనియస్ దర్శకుడు అలా ప్రశంసించేసరికి ఆనందం కట్టలు తెంచుకుందన్నారు సాయి రాజేష్ సో ఇదండి బేబీ మూవీ ముచ్చట్లు లేట్ చేయకుండా మీరు కూడా బేబీ మూవీని ఎంజాయ్ చేయండి